సీఎం కేసీఆర్ పోటీ చేసే ప్లేస్ విషయంలో నల్గొండ ఎమ్మెల్యే ఎందుకు సంచలన కామెంట్స్ చేశారు టీఆర్ఎస్ కూడా భారీ వ్యూహంతోనే ఉందా గులాబీ ఎన్నికల రణతంత్రం మరింత అధికార పార్టీ శిబిరంలో జరుగుతున్న పదునెక్కుతోందాబిం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నల్లగొండ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని లోకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ భూపాల్రెడ్డి చేసిన కామెంట్స్ స్థానికంగా వేడి రగిలించాయి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు కొద్ది రోజులుగా నల్లగొండ నియోజకవర్గంలో జరుగుతున్న చర్చకు భూపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయా అనే అనుమానాలు ఉన్నాయట సీఎం కేసీఆర్ నల్లగొండ నుంచి పోటీ చేసే అవకాశం లేకపోలేదన్న భూపాల్ రెడ్డి గులాబీబాస్ నల్లగొండను ఎంపిక చేసుకుంటే చరిత్రలో నిలిచిపోయే మెజారిటీతో గెలిపిస్తామన్నారు ఈ సందర్భంగా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలను మరోసారి చర్చల్లో పెడుతున్నారు నల్లగొండలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని అప్పట్లో చెప్పారు కేసీఆర్ ఆ మేరకు నల్లగొండలో డెవలప్మెంట్ వర్క్స్ స్పీడ్ పెంచారన్నది టీఆర్ఎస్ శ్రేణుల వాదన రెండుసార్లు వచ్చిన ముఖ్యమంత్రి అభివృద్ధి ఎలా ఉండాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు కూడా వీటికి తోడు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేసిన తాజా కామెంట్స్ ను వాటితో లింక్ చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో నల్లగొండలో కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం మొదలుపెట్టేశారు ఈ చర్చలు ప్రచారాల వెనుక భారీ వ్యూహమే ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి సోదరులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి తదితర కీలక నేతలున్నారు వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నల్లగొండను ఎంచుకుంటే జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నేతల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశముందని టీఆర్ఎస్ శ్రేణులు లెక్కలేస్తున్నాయట ఆ కోణంలో జరుగుతున్న చర్చను కొట్టిపారేయలేమన్నది కొందరి వాదన ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు నల్గొండలో కేసీఆర్ పోటీ ఉమ్మడి మహబూబ్ నగర్ ఖమ్మం రంగారెడ్డి జిల్లాలోనూ ప్రభావం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు నేతలు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపరచడంతో పాటు టీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేసుకోవచ్చని అనుకుంటున్నారట మరి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో పడేందుకు ఈ కామెంట్స్ చేశారో లేక టీఆర్ఎస్ హైకమాండే ఇక్కడ ఫోకస్ పెట్టిందో కాలమే చెప్పాలి